సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు 20వ వార్డుల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి మన రేణుకొండ శీను వారి అమ్మ తరపున కానీ వాళ్ళ నాన్న తరపున కానీ పెద్దల జ్ఞాపకార్థం గురించి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి అమాస కూడా పెద్దలు పరమాన్ని చెందిన వాళ్ళ పేరు మీద అమాస రోజు అన్నదానం చేస్తే వారికి ఎంతో పుణ్యం, వాళ్ళకు వాళ్ళ ఆశీస్సులు వీళ్ళకు ఉంటాయనే సందర్భంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ 20వ వార్డులో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. కొద్దిగా ప్రతి ఈరోజు కూడా ఒక చిన్న సంఘటన జరిగింది. మా మంచి మిత్రుడు ఒక వెంకటేశం గారు పరమచంద్రం చాలా బాధాకరం వేశాము. కానీ ఈరోజు ప్రతి అమాస నడిపిస్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి అమావాస్య రోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎవరో ఒకరు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీలోని 20వ వార్డులో అనగా మా వార్డులో ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం రేణుగుంట శ్రీనివాస్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళ పెద్దల గౌరవార్థం కొరకు, వాళ్ళ జ్ఞాపకార్థం కొరకు, పేదవాళ్ళ కొరకు అన్నదాన కార్యక్రమం ఆయన స్పాన్సర్ చేసి పేదవాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మునుముందు కూడా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనేకంగా చేసి వాళ్ళ గొప్ప మనసును చాటుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా ఇది అందరితోటి అయ్యే పని కాదు. మనసుంటే కానీ ఇలాంటి ప్రోగ్రాం అనేది చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఆర్యవైశ్య సంఘం నిజంగా ప్రతి విషయంలోనూ కూడా ముందుకొచ్చి గజ్వేల్ పట్టణంలో ప్రత్యేకంగా వాళ్ళు చాలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి నిజంగా పేదలకు ఎంతో సేవ దృక్పథాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. నిజంగా వాళ్ళకు ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఈ అన్నదాన కార్యక్రమం సందర్భంగా వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళందరిపైన ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒక్కప్పుడు